హే గాయ్స్, మీరు చూస్తున్నారు ఐడియలిక్ ఫ్యాక్ట్స్ తెలుగు. ఇప్పుడు మన దేశం అలాగే బయట దేశాల్లో కూడా అండర్ గ్రౌండ్స్లో ఇళ్ళు కట్టుకోవడం లాంటివి ఇప్పుడు ఫేమస్ అవుతున్నాయి. కానీ ఇవి ఖర్చు మాత్రం ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఒకవేళ ఒక సిచ్యువేషన్ వచ్చి ఏదైనా పాండమిక్ లేదా ఏదైనా వార్స్ జరిగి మనం ఈ ఎర్త్ సర్ఫేస్ మీద బ్రతకలేకపోతే మనకున్న ఒకే ఒక ఆప్షన్ అండర్ గ్రౌండ్లో బ్రతకడం. ఒకవేళ మనం అండర్ గ్రౌండ్లో జీవిస్తే జీవనం సాధ్యమవుతుందా? అంటే మనకి ఫుడ్ అలాగే కరెంట్ ఇలాంటివన్నీ ఎలా వస్తాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మన మెయిన్ థింగ్ ఏమిటంటే మనం అండర్ గ్రౌండ్స్లో ఎలాగో అలా ఇళ్ళు కట్టుకోవాలి. సో ఇది ఒకరు లేదా ఇద్దరితో సాధ్యమయ్యే పనే కాదు. సో మనకి ఫస్ట్ ఒక ప్లాన్ ఉండాలి, అలాగే మనకి ఎవరైనా సప్లై చేస్తూ ఉండాలి. అంటే ఫస్ట్ మనకి భూమి సర్ఫేస్ మీద నుండి మనకి అండర్ గ్రౌండ్లోకి సపోర్ట్ అనేది కావాలి, అంటే హ్యూమన్ సపోర్ట్. ఇప్పుడు మనం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాగో అలా అండర్ గ్రౌండ్లో ఇళ్ళు కట్టుకున్నారనుకుందాం. ఇప్పుడు మనం బ్రతకడానికి ఇంకొక కావలసిన రిసోర్స్ ఏమిటంటే పవర్. మనకి ఇప్పుడు ఎర్త్ యొక్క సర్ఫేస్ మీద ఎలా ఉంటుందో తెలీదు, ఎందుకంటే అక్కడ ఏమి యుద్ధాలు లేదా ఎలాంటివి జరుగుతున్నాయో మనకు తెలియదు. కాబట్టి మనం కేబుల్స్ ద్వారా ఇక్కడికి పవర్ తెప్పించుకున్నా కూడా ఇది సాధ్యం కాదు. నెక్స్ట్ మనకున్న ఇంకొక ఆప్షన్ వచ్చి సోలార్ ప్యానెల్స్. కానీ ఇది కూడా మనం ఉపయోగించలేం, ఎందుకంటే సర్ఫేస్ మీద ఎలా ఉందో మనకి తెలియదు కాబట్టి. సో ఈ ఆప్షన్ కూడా మనకిప్పుడు వర్కౌట్ కాదు. సో మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఇంకొక రీజన్ కోసం, అదేమిటంటే జియోథర్మల్ ఎనర్జీ. అంటే మనం ఇప్పుడు భూమిలోకి త్రవ్వి అక్కడ ఉన్న వేడి నీళ్ళు అలాగే రాక్స్ అంటే రాళ్ళ నుండి ఈ ఎనర్జీని అనేది మనం ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో మనం ఒకవేళ ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి కరెంట్ వచ్చింది అనుకుందాం. నెక్స్ట్ మనకి మెయిన్ వచ్చి వాటర్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఆలోచించేది రెయిన్ వాటర్ గురించి. అంటే కానీ మనకి ఈ వర్షం నీళ్ళు కలెక్ట్ చేసుకోవడం కష్టమవుతుంది, ఎందుకంటే మనం మళ్ళీ సర్ఫేస్కి వెళ్ళాలి కాబట్టి. సో ఇది కుదరదు కాబట్టి మనం మళ్ళీ త్రవ్వి ఇలా నీళ్ళని బయటకు తీయాలి. తీసాక కూడా మనం ఈ నీటినన్నిటినీ ఒక చోట స్టోర్ చేయాలి. అది కూడా ఎలా స్టోర్ చేయాలంటే ఇది మళ్ళీ వరదల్లాగా ఈ అండర్ గ్రౌండ్లోకి రాకూడదు. నెక్స్ట్ అలాగే మనం ఈ వాటర్ని ప్యూరిఫై చేయాలి, ఎందుకంటే ఆ వాటర్ మనం డైరెక్ట్గా తీసుకున్నా కూడా అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనకి ఎలాగో అలా కరెంట్ అలాగే నీళ్ళు ఇవన్నీ మనకి దక్కాయి అనుకుందాం. నెక్స్ట్ మనకు కావాల్సింది ఫుడ్. మనం ఆలోచించవచ్చు క్యాన్డ్ ఫుడ్స్ అని, మనం ఇది ఎక్కువ రోజులు స్టోర్ చేయలేం. సో ఇప్పుడు మనం మన ఫుడ్ని తయారు చేసుకోవాలి, అంటే హైడ్రోపోనిక్ గార్డెన్స్ ద్వారా. అసలు ఈ హైడ్రోపోనిక్ గార్డెన్స్ అంటే మనం మట్టి లేకుండా అది కూడా నీళ్ళు కూడా లేకుండా మనం కేవలం న్యూట్రియన్స్ లేదా మినరల్స్తో మాత్రమే కొన్ని చెట్లను పెంచవచ్చు. మనకి ఎలాగో మట్టిలో నుండి న్యూట్రియన్స్ లేదా మినరల్స్ అనేటివి దొరుకుతాయి కాబట్టి దీన్ని యూస్ చేసి మనం ఈజీగా ఫార్మింగ్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనం మన వేస్ట్ నుండి సాయిల్ని ఫర్టిలైజ్ చేయొచ్చు, అంటే సాయిల్ యొక్క నాణ్యతని మనం పెంచొచ్చు. ఇప్పుడు మనకి వెంటిలేషన్ అవసరం. అది కూడా మనం ఎలాగో అలా సన్లైట్ని అంటే మనం సన్ రేస్ని రెప్లికేట్ చేయొచ్చు అని కూడా అనుకుందాం. కానీ ఇక్కడ ఒక్కటి మిగిలిపోయింది, అదేమిటంటే మన మైండ్. ఎందుకంటే ఈ సన్లైట్ దొరకక మనకి విటమిన్ డి తగ్గిపోతుంది. సో అలా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మనకి బ్రతకడానికి ఎన్ని వేస్ ఇచ్చినా కూడా ఇలా అండర్ గ్రౌండ్లో మన మైండ్ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. సో ఇది ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.